టీడీపీ పార్టీకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ షాక్ ఇచ్చారు. అయితే గత కొంతకాలం క్రితం చంద్రబాబు నాయుడుతో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. ప్రశాంత్ కిషోర్ భేటీ అయినటువంటి నేపథ్యంలో టీడీపీ గెలుపు కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేయబోతున్నారంటే కూడా చాలా మంది వార్తలు చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పుడు ఎటువంటి క్లారిటీ ఇవ్వనటువంటి తరుణంలో ఇప్పుడు తాజాగా ప్రశాంత్ కిషోర్ ఒక ట్వీట్ చేశారు. దానికి సంబంధించి ఏపీలో టీడీపీ పార్టీకి పనిచేస్తున్నాను అంటూ వస్తున్నటువంటి రూమర్లు అన్ని అవాస్తవం. నేను ఏ పార్టీ కోసం పనిచేయట్లేదు, ఏ పార్టీని గెలిపించడం కోసము నేను ఉండట్లేదు అంటూ కూడా ప్రశాంత్ కిషోర్ తెలిపారు. అయితే కొంత ఒక వ్యక్తి వల్ల, ఒక వ్యక్తి ఫోర్స్ వల్ల చంద్రబాబు నాయుడు కలవాల్సి వచ్చింది. ఆ చంద్రబాబు నాయుడు కోసం పనిచేయాలని చెప్పేసి, టీడీపీ పార్టీని గెలిపించాలని చెప్పేసి, పనిచేయాలని చెప్పేసి వేరే ఒక వ్యక్తి ఇంపార్టెంట్ పర్సన్ అడిగారు. దానికి సంబంధించి ఆయన కోరినప్పుడు నేను పార్టీకి కానివ్వండి, ఏ వ్యక్తులకు కానీ పనిచేయాలని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ ఆయనకి తెలిపారు. ఈ నేపథ్యంలోనే అదే విషయాన్ని డైరెక్ట్ గా చంద్రబాబుకి కలిసి సూచించాలని చెప్పేసి చెప్పడంతో అందుకోసమే చంద్రబాబుని కలిశానని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ వివరించారు. అయితే చంద్రబాబు నాయుడుతో ఆయన కలిసి పనిచేయబోతున్నారు అంటూ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు అలాంటి వాస్తవాలను నమ్మొద్దు, అలాంటి అవాస్తవాలను నమ్మొద్దంటూ కూడా ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ముఖ్యంగా ఏపీ రాజకీయాలకు సంబంధించి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి పనిచేయడం వల్ల ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి విమర్శలు కానివ్వండి, ప్రభుత్వంపై వస్తున్నటువంటి వ్యతిరేకత కానీ అదంతా నిజమే అని అందరూ, ఇది పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది నేతలు కానివ్వండి, అలాగే వైసీపీకి సంబంధించినటువంటి చాలా మంది విమర్శిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి క్లారిటీ మాత్రం ఇప్పుడు టీడీపీ పార్టీకి అలాగే తెలుగు తమ్ములకు కొంత షాక్ ని గురి చేసే విధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ప్రశాంత్ కిషోర్ తను క్లారిటీ ఇచ్చారు. ఒకసారి నేను పనిచేసిన రాష్ట్రానికి, ఒకసారి పనిచేసిన ముఖ్యమంత్రి కోసము ఒక పార్టీని గెలిపించినప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళ వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం నేను పనిచేయనంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. కొంత చంద్రబాబు నాయుడుకి అలాగే ప్రశాంత్ కిషోర్ కి మధ్య ఉన్నటువంటి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ కార్యక్రమం అంతా జరిగింది. ఆ కామన్ ఫ్రెండ్ ఫోర్స్ మేరకే నేను చంద్రబాబు నాయుడు కలిశాను. ఆ కామన్ ఫ్రెండ్ ఒక ప్రమేయం వల్లే టీడీపీ పార్టీ కోసం పనిచేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు కోరారని చెప్పేసి కూడా ప్రశాంత్ కిషోర్ తెలిపారు. అయితే మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి క్లారిటీ మాత్రం కొంత టీడీపీకి అలాగే తెలుగు తమ్ములకి కొంత షాక్ ని గురి చేసే విధంగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ కూడా ఏడైతే ఈసారి ఖచ్చితంగా టీడీపీ జనసేన కూడా విజయం సాధిస్తుందని అందరూ భావించారు. ఈ తరుణంలోనే ప్రశాంత్ కిషోర్ నేను ఎవరి గెలుపు కోసం పనిచేయను, అసలు పొలిటికల్ స్ట్రాటజీగానే నేను ఉన్నాను అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఇక్కడ రాజకీయాల్లో పెనుదుమారంగా మారాయి.